వెల్కమ్ టు దావత్. లెట్స్ వెల్కమ్ శ్రీరామ్ చంద్ర గారు. మీ పేరు శ్రీరామచంద్ర. నేను ఇప్పుడు మిమ్మల్ని శ్రీ అని పిలవాలా, రామ అని పిలవాలా, రామ్ అని పిలవాలా, చంద్ర అని పిలవాలా, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు నన్ను చూస్తే ఏం పిలవాలనిపిస్తే అలా పిలవండి. బేబీ అని పిలవాలనిపిస్తుంది, అవన్నీ కాకుండా ఇది ఇంకా బాగుంది. నాకు ఒక డౌట్ ఉంది, మీరు సింగర్ కమ్ యాక్టర్ కమ్ డాన్సర్ కమ్ ఇన్ని కమ్ములు ఉన్నాయి. బేబీ కమ్ సో ఏంటి, మీరు దేనికి ఎక్కువ కష్టపడతారు, సింగింగ్ కా యాక్టింగ్ కా లేకపోతే? నేను అన్నిటికీ ఈక్వల్ గా కష్టపడతానండి. అంటే అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అనే ఉండదు, ఇక్కడ ఎక్కువ అనే ఉండదు. అంటే ఏదన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికి పూర్తిగా న్యాయం చేసే. అంటే మరి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు అని? ఖాళీ సింగిల్, పెళ్లి కాలేదు, ఏదో ఒకటి చేయాలి లైఫ్ లో. పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, చాలా టైం ఉంది. మీకు పెళ్లి కాలేదు అండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కాబట్టి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? బేసిక్ గా చూడడానికి బాగుండాలి, మనసు బాగుండాలి, మనల్ని మనలా ప్రేమించాలి. ఆమె కూడా సింగర్ అయి ఉండాలా? అలా ఏం లేదు, నాట్ నెసెసరీ. ఓకే, మంచి మంచి ఉంటే చాలు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మనం సింగర్స్ అనే వరకు ఎక్కడైనా పార్టీస్ కన్నా లేకపోతే ఫంక్షన్స్ కన్నా వెళ్తే రిలేటివ్స్ అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఒక పాట పాడవా, ఒక పాట పాడవా. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అలా అడిగినప్పుడు? అసలు పెళ్లి చూపులకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడ కూర్చున్నా ఎవరిని గెలిచినా ఓ పాట పాడండి అంటే ప్రభాస్ గారి స్టైల్ ఏంటి, ఓ పాట పాడండి, ఏంటి ఓ పాట పాడండి అంటే అదేదో పెళ్లి చూపుల్లో కూర్చుని లేడీస్ అడుగుతారు కదా ఓ పాట పాడమ్మా, ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. నేను చెప్తూ ఉంటాను ఇంక తప్పదు కదా, ఏం చేస్తాం. అది నాకు అర్థం కాదు, ఎందుకంటే ఒక యాక్టర్ ఎవరన్నా వచ్చినా డాన్సర్ ఎవరైనా ఉన్నా ఓ స్టెప్ ఏరా, ఓ డైలాగ్ చెప్పరా అని అడగరు. సింగర్స్ని అడుగుతారు పాట పాడనని. అది ఎందుకో మరి నాకు తెలియదు, ఎవరు కనిపెట్టారో, ఇది ఎవరు డిస్కవర్ చేశారో తెలియదు, కానీ బట్ పాడేస్తుంటాం. అండ్ ఇంకొకటి నేను మిమ్మల్ని అడగాలి, మా షోకి వచ్చిన వాళ్ళు అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు ఏంటంటే మీరంటే క్రష్ అంట వాళ్ళకి. అవునా? యా, ఇద్దరు అమ్మాయిలు అంటే ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ ఇద్దరు అమ్మాయిలు ఎవరు నీ క్రష్ అని అంటే ఇప్పటి దాకా వర్క్ చేసిన వాళ్ళతో, మీతో వర్క్ చేసిన వాళ్ళే వాళ్ళిద్దరు. నాతో వర్క్ చేశారా? యా, ఇద్దరు అమ్మాయిలు. యా, ఎవరు వాళ్ళ పేరు ఏంటి? కుషిత ఒక అమ్మాయి. ఓ, కుషితనా? ఓకే. యా, ఎలాంటి అబ్బాయి కావాలి అని అంటే శ్రీరామ్ చంద్ర అయితే అలా మొగుడులాగా అనిపిస్తాడు, మొగుడైతే బాండ్ అని అనిపిస్తాడు, ఇలాంటివన్నీ చెప్తాడు. ఇంకొకటి సుప్రీత. ఓకే, సుప్రీత ఎవరు నీ క్రష్ అని అంటే శ్రీరామచంద్ర నా క్రష్ అని చెప్పింది. అండ్ ఇందాక కూడా దావత్ కు వస్తున్నాడు శ్రీరామచంద్ర అని అంటే ఏ అడుగు అడుగు మరి నేను సింగిలే ఆయన సింగిలే కాదా అని. సింగిల్ ట్రై చేసుకోండి. ఏం మ్యాజిక్ చేస్తారు, ఇంతమంది అమ్మాయిలకి క్రష్ అయిపోతున్నారు. ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల నేను కూడా నా క్రష్ ఎవరని అంటే శ్రీరామ్ చంద్ర అని చెప్తానేమో అని భయం వేస్తుంది. భయం ఎందుకు, చెప్పండి. అసలు ఏం మ్యాజిక్ చేస్తారు మీరు అని? ఏం చేస్తాం, కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తాం అంతే, చూసి ఒక పాట పాడేస్తాం. సరే, ఏదో ఒకసారి చూసి పాట పాడండి, మ్యాజిక్ నిజంగానే అవుతుందా లేదో చూద్దాం మనం. అవునా? సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడికన్నా ఎందుకు ఎక్కువ బాలీవుడ్ లోనే ఉంటున్నారు? అంటే తెలుగు మీకు అంత నచ్చట్లేదా, టాలీవుడ్ ఎక్కువ నచ్చట్లేదా? తెలుగు నచ్చపోవడం ఏంటి, తెలుగు అయితే మీరు తెలుగురే, మరి తెలుగులో ఎందుకు మీరు ఎక్కువ చేయకుండా బాలీవుడ్ లోనే ఎక్కువ చేస్తున్నారు? మీరు ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇంట్లో ఎందుకు లేరు? అంటే షూట్ ఉంది కాబట్టి. పని ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. అదే నేను ఏమంటున్నానంటే బాలీవుడ్ షోస్, బాలీవుడ్ షూట్స్ ఎక్కువ చేస్తున్నారు, సో అక్కడే. లేదు, నన్ను ఎక్కడ పిలుస్తా, ఇప్పుడు నన్ను దావత్ పిలిచారు కాబట్టి వచ్చాను. లేకపోతే బాలీవుడ్ ఏదైనా మిమ్మల్ని లాగుతుందా? అంటే మన జర్నీ స్టార్ట్ అయింది అక్కడే కదా, ఇండియన్ ఐడల్ లో. సో అక్కడి నుంచి నాకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వెళ్తుంటాను. ఇప్పుడు కోవిడ్ 2020 నుంచి 2023 ఎండ్ దాకా నేను హైదరాబాద్ లోనే ఉన్నా.
అప్పుడే బేబీ సాంగ్ పాడాను, తర్వాత ఈ బీస్ట్ సాంగ్ అప్పుడే పాడింది, జవాన్ సాంగ్ అప్పుడే పాడింది, బిగ్ బాస్ కూడా అప్పుడే వెళ్ళింది 21 లో. సో చేస్తూనే ఉన్నా కదా. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను ఇంట్లో నాకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. నాకు ఎక్కడి నుంచి పిలుపు వచ్చి ఎక్కడి నుంచి వర్క్ ఉంది అంటే ఐ లైక్ టు వర్క్, ఐఎమ్ ఎ వర్కహాలిక్ బేసికలీ. సో ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో పని చేస్తూ ఉండాలి బేసిక్ గా. సో మీరు ఇక్కడ వర్క్ చేశారు, అక్కడ వర్క్ చేశారు, కాబట్టి డిఫరెన్స్ ఏంటి టాలీవుడ్ కి బాలీవుడ్ కి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే సిమిలర్. అంటే ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అని లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కటి పాన్ ఇండియా అయిపోయింది. సో నేను పాడిన ఇప్పుడు బీస్ట్ సినిమా కూడా 3-4 లాంగ్వేజెస్ లో ఉంది, నేను 4 లాంగ్వేజ్ లో పాడా, జవాన్ తమిళ్ తెలుగులో పాడాను. సో ఎక్కడున్నా కూడా వర్క్ అనేది ఎక్కడి నుంచి చేసినా ఇట్ ఇస్ ఫర్ పాన్ ఇండియా బేసికలీ. అండ్ ఐ లవ్ వర్కింగ్ ఇన్ బోత్ ఇండస్ట్రీస్. అండ్ తెలుగు వాడిని కాబట్టి నాకు ఇక్కడ ఎక్కువ వర్క్ చేయడం ఇష్టం, కానీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తే అక్కడ. ఫ్యానిజం ఎలా ఉంది ఇక్కడ, ఇక్కడ ఎలా ఉంది అక్కడ, ఎలా ఉంది బాలీవుడ్ అక్కడ? సూపర్. అక్కడైతే రీసెంట్ గా మలైకా అరోరాని పడేశాను. ఏంటి అంటే మా షోలో జడ్జ్ ఆవిడ మలైకారోరా. సో తనకి నా డాన్స్ అయినా నేను డాన్స్ చేసి మ్యాజిక్ చేశాను అక్కడ బేసిక్ గా. సో షీ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ అనమాట, ఫరా ఖాన్, మలైకారోరా అండ్ అర్షద్ వార్సి ముగ్గురు జడ్జెస్. సో పాటలు పాడేవాడిని, డాన్స్ చేసేవాడిని. సో షీ యూస్ టు లైక్ మీ అలాట్. అట్లా సో ఇంత మందిని పడేస్తారు, మరి ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? వాళ్ళని నన్ను పడేయాలి కదా, నేను వాళ్ళు పడేస్తాను, నేను కూడా పడాలి కదా. అంటే పేరెంట్స్ ఏం ప్రెషర్ చేస్తూ ఉంటారు కదా? ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ప్రెషర్ ఎందుకు చేయరు, పేరెంట్స్ కి వాళ్ళకి కావాల్సింది అదే కదా, పిల్లలు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి మనవరాలు ఉండాలి ఆడుకోవడానికి. కానీ ఏమో మరి, అంటే కరెక్ట్ పర్సన్ ఇప్పటిదాకా నాకు దొరకలేదు, నేను వాళ్ళకి ఇద్దరికి సింక్ అయ్యే టైప్ ఎవరు దొరకలేదు నాకు బేసిక్ గా. దొరికారు, వర్కౌట్ అవ్వలేదు, కాబట్టి ఇంకా వెతుకుతున్నాను. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది లేదు. అంటే ఇప్పటి వరకు ఏ రిలేషన్షిప్ లో లేరా? ఉన్నానని చెప్తున్నా కదా, బ్రేకప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సింగిల్ గా ఉన్నా. అంత గట్టిగా తగిలిందా నొప్పి? నొప్పి కాదు, నొప్పులు, దెబ్బలు. అండ్ మీకు మణి శర్మ గారికి చాలా మంచి అసోసియేషన్ ఉంది కదా. సో రీసెంట్ ఇంటర్వ్యూలో మణి శర్మ గారు ఒకటి అన్నారు. అవునా? ఏమన్నారు? బాబోయ్ తిట్టారేంటి కంపెనీసి. అండ్ చాలా వైరల్ అవుతుంది కూడా అది. నాకు కూడా ఒక సినిమా ఇవ్వండి అయ్యా, లేకపోతే షేర్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీ అంటూ, ఒకటి డిఎస్పీ కి, ఒకటి తమన్ కి, అలా ఒకటి నాకు అని అన్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్, లైక్ మణి శర్మ గారు అలా అనడం మీద? నా దృష్టిలో నాకు మణి శర్మ గారు దేవుడు. గెలుపు తలుపులే లాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నేను పాడిన ఫస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి నాకు ఇచ్చిన దేవుడు ఆయన. సో ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. అండ్ నాకు ఇళయరాజా గారి తర్వాత అంత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎవరు ఉన్నారంటే నాకు మణి గారు. అండ్ అంతేకాక బ్రిడ్జింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా అయితే 90s నుంచి 2000s లోకి మూవీ ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న టైంలో యాక్టింగ్ లో ఎలా అయితే చిరంజీవి గారు ఒక వారధయ్యి, న్యూ ఏజ్ సినిమా ఎలా అయితే చిరంజీవి గారు యాజ్ అన్ యాక్టర్ మనకి కొత్త సినిమా చూపించారు, మ్యూజిక్ లో న్యూ ఏజ్ మ్యూజిక్ ని మా లాంటి మ్యూజిషియన్స్ కానీ మనలాంటి ఆడియన్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసింది మణి శర్మ గారు. సో ఐ ఫీల్ హీఈస్ డన్ అ లాట్ ఫర్ ది ఇండస్ట్రీ. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని లాంచ్ చేయడం కానివ్వండి, ఖుషి లాంటి సినిమాకి మ్యూజిక్ కొట్టడం కానివ్వండి, బావు గారు బాగున్నారా, యునో ఆర్ వాడెవర్, ఆ టైంలో వచ్చిన సినిమాలన్నిటికీ ఆయన లైఫ్ పోసారు, ప్లస్ ఆ వారధి ఆయన అయ్యారు మ్యూజిక్ సంబంధించి. సో ఐ డెఫినెట్లీ ఫీల్ మణి గారు ఇంకా చాలా చాలా మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ ప్రే దట్ హీ గెట్స్ మచ్ మెనీ మోర్ ఫిల్మ్స్. నాకు కూడా బాధ అనిపిస్తుంది సార్, ఏంటి సార్ మీరు సినిమాలు చేయట్లేదు సార్ ఈ మధ్య అని అడుగుతుంటారు. ఇవ్వాలి కదరా, ఎందుకు తగ్గాయని అనుకుంటారు మణి శర్మ గారు? ఏంటంటే సో మచ్ న్యూ ఏజ్ స్టఫ్ వచ్చేసింది, చాలా మంది ఉన్నారు కదా. అండ్ దేవి గారు ఈజ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, తమన్ గారు ఈజ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, సమ్ఐ ప్రాబబ్లీ. అండ్ మణి గారు ఐ థింక్ మధ్యలో ఆఫ్టర్ తీన్మార్ అంతా కూడా హీ టుక్ అ స్మాల్ బ్రేక్, వేర్ ఎవ్రీ మ్యూజిషియన్ నీడ్స్ దట్ టైమ్. అంటే అంత క్రియేటివ్గా ఒక 15 ఏళ్ళు వర్క్ చేసి హిట్ మీద హిట్ ఇచ్చి హిట్ మీద హిట్ ఇచ్చి, సో ప్రాబబ్లీ అయిన తర్వాత ఇస్ జస్ట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ అంతే. మణి గారు ఇస్ నాకైతే దేవుడు ఆయన ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. అండ్ వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ ప్లేబ్యాక్ సింగర్స్? ఎందుకంటే ప్లేబ్యాక్ సింగర్స్గా ట్రయల్ చేస్తున్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు.
ఎలాంటి ప్రాబ్లమ్స్ అండి? అంటే అనుకున్న ఆపర్చునిటీస్ రావడం లేకపోతే? సీ, ఇట్స్ డిపెండబుల్ జాబ్. అంటే యువర్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ సమ్వన్. ఐ ఫీల్ ఇప్పుడు న్యూ ఏజ్ లో ఒకవేళ ఎవరైనా ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఫస్ట్ మీ బేసిక్ స్ట్రాంగ్ చేసుకోండి, క్లాసికల్ నేర్చుకోండి, ఏదో హిందుస్థానీ ఆర్ వెస్టర్న్ ఆర్ మన కర్ణాటక క్లాసికల్, ఏదో ఒక క్లాసికల్ ఫామ్ ఆర్ట్ ఫామ్ నేర్చుకుని దాని తర్వాత ఐ థింక్ దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మేకింగ్ దేర్ ఓన్ మ్యూజిక్. ఓన్లీ సింగింగ్ మీద డిపెండ్ అయి ఉంటే ఎందుకంటే దేర్ సో మచ్ కాంపిటీషన్. అందుకే మీరు సింగింగ్, డాన్స్, హోస్ట్, యాక్ట్ అంటే నాకు డిస్కవరింగ్ మై సెల్ఫ్ లోపల ఎంత డెప్త్ ఉంది, డెప్త్ లో ఏ టాలెంట్స్ ఉన్నాయి అన్ని బయటికి తీస్తున్నాం ఒక్కోటి ఒక్కోటి ఒక్కటి అంతే. మరి నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, మాకు ఏం చూపించబోతున్నారు మీలో కొత్త రకంగా? సో ఐమ్ ప్లానింగ్ టు డూ సమ్ మ్యూజిక్ వీడియోస్, తెలుగు పాన్ ఇండియా మ్యూజిక్ వీడియోస్ అండ్ ఆల్సో యాక్టింగ్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి మంచి ఏదైనా పాన్ ఇండియా సబ్జెక్ట్ వస్తే యాక్టింగ్ కూడా చేసి మంచి ఒక సింగర్, యాక్టర్, పర్ఫార్మర్, డాన్సర్ ఇంకొకటి ఏంటంటే సింగర్స్ కి అందరికి ఇప్పుడు ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు దాంట్లో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు. సో అదే ఒరిజినల్స్ మ్యూజిక్ వీడియోస్ బేసికల్లీ. సో మీరెప్పుడు? నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఒక రెండు చేశాను. ఒక పంజాబీ మ్యూజిక్ వీడియో చేశాను, అమితాబ్ బచ్చన్ గారు రిలీజ్ చేశారు అది లాస్ట్ ఇయర్. దాని ముందర ఒక తెలుగు మ్యూజిక్ వీడియో చేశాను నీకోసం అని. ఇప్పుడు ఒకటి మొన్నే బంగారు అని ఒకటి దుబాయ్లో షూట్ చేసి వచ్చాను అనమాట. ఐ ప్రొడ్యూస్డ్ ఇట్, ఐ సాంగ్, కంపోజ్డ్, లిరిక్స్ కూడా నేనే రాశా. సో మీరు యాక్ట్ చేశారు? నేనే చేశాను. ఎప్పుడు రిలీజ్ చేశారు? దాని గురించి ఇప్పుడు ఇంకో 1-2 మంత్స్ లో రిలీజ్ చేస్తాను. అది కాకుండా మలైక అరోరా తోటి ఒక పంజాబీ మ్యూజిక్ వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఐ హావ్ లాట్ ఆఫ్ ఐడియాస్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు. మైక్, yes మైక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని స్క్రిప్ట్స్ కూడా వస్తున్నాయి ఆఫ్టర్ పాపం పసివాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దాట్ ఆల్సో. ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే చేద్దాం అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే సింగర్స్ పాడిన వాళ్ళ కంటే వేరే నేమ్స్ చేంజ్ చేసుకొని వేరే వాళ్ళు వేసుకుంటారు. అంటే పాడింది నేనైతే బట్ పేరు మాత్రం వేరే వాళ్ళకి వస్తుంది అనేది నేను ఒకటి వింటాను. అండ్ ఇంకొకటి సింగర్స్ కి పేమెంట్ సరిగ్గా ఇవ్వరు అని అంటారు. సో వాట్ డు యు సే? ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్లో కూడా మెయిన్ సాంగ్స్ ఎవరైతే పాడతారో సాంగ్ పేమెంట్స్ ఎక్కువ ఉండవు. బేసిక్ గా సింగర్స్ ఎక్కడ సంపాదిస్తారు అంటే ఒక సాంగ్ హిట్ అయితే మార్కెట్ లో షోస్ ద్వారా వాళ్ళకి సంపాదన ఉంటుంది. ఎందుకంటే రాయల్టీస్ కూడా రావు సింగర్స్ కి. ఎందుకంటే ద రాయల్టీ రైట్స్ అండ్ ఆల్ ది బిలాంగ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్, ది లేబుల్, రైటర్, వీళ్ళ వరకు రైట్స్ ఉంటాయి. సింగర్స్ కి రైట్స్ ఎక్కువ లేవు అనమాట ఆన్ రాయల్టీ ఆన్ మూవీ సాంగ్. కానీ యా, ఇట్ ఇస్ టఫ్. కొంచెం ఎలా అంటే సింగర్స్ అందరు రిసెషన్ లో ఉన్నారు ప్రస్తుతానికి నన్ను అడిగితే. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫైట్ దర్ వే అప్. ఎందుకంటే ఒక 10-20 ఇయర్స్ నుంచి ఆ కాన్సెప్ట్ అనేది అలవాటు అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, లిరిసిస్ట్ రాస్తారు, ప్రొడ్యూసర్ ఏదైనా మూవీలో పాడాలంటే మ్యూజిక్ డైరెక్టర్ పిలిస్తే వెళ్ళి పాడేసి వస్తాం. కానీ ఇదేంటంటే అప్పట్లో బాలు గారు అండ్ సింగిల్ కార్డ్ సింగింగ్ ఉండేది, చాలా తక్కువ మంది సింగర్స్ ఉండేవాళ్ళు. బట్ నౌ సో మచ్ విత్ సో మచ్ కాంపిటీషన్ ఆ ప్యాటర్న్ అనేది ఇంకా వర్కౌట్ అవ్వదు. సో దే విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చి సొంత గేదం చేసుకోవడం. అందుకనే ఒరిజినల్ మ్యూజిక్ వీడియోస్ చేసుకోవడం కానీ దే హ్యావ్ టు ట్రై డిఫరెంట్ వే నౌ. అండ్ అందరూ సింగర్స్ ఈ మధ్య కాన్సర్ట్స్ పెడుతున్నారు కదా. సో మరి మీరు ఎప్పుడు అడుగుతున్నారు? సో ఐ హావ్ ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ క్రియేట్ మై ఓన్ కాన్సెప్ట్ విత్ సమ్ డాన్సింగ్, సింగింగ్. ఒక ఇంటర్నేషనల్ కాన్సర్ట్ లాగా ప్లాన్ చేశాను. సో మై ఫస్ట్ షో ఇస్ లండన్ లో ఉంది May 7th. సో అక్కడ నుంచి May 7th లండన్ లో ఉంది. అక్కడ నుంచి ఐఎమ్ లాకింగ్ ఈ 1 మంత్ గ్యాప్ తీసుకుని ఐ వాంటెడ్ టు చేంజ్ ద హోల్ సెట్, చేంజ్ చేసుకుని లైవ్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఏంటి సింగింగ్, డాన్సింగ్ అన్ని కలిపి యాడ్ చేద్దాం అందులో చెప్పి. సో మీరు మీరే సింగర్ కదా. సో నార్మల్గా మేమేంటి అని అంటే మాకు స్ట్రెస్గా ఉన్నప్పుడు లేకపోతే మూడ్ చేంజ్ చేసుకోవటానికి సాంగ్స్ వింటూ ఉంటాం కదా. సో మీకు అంటే ఒక్కొక్క మూడ్ ని బట్టి ఒక్కొక్క సాంగ్ పెట్టుకొని వింటాం. మీకు మూడ్ బాగాలేనప్పుడు కూడా మీరు కూడా సాంగ్స్ వింటారా? లేదు. మరి ఏం చేస్తారు? నాకు వర్కౌట్ చేయడం ఇష్టం, డాన్స్ చేయడం ఇష్టం. ఓకే, సో ఐ లెట్ అవుట్, దట్స్ హౌ ఐ లెట్ అవుట్. నాకు టీవీ సినిమాలు చూడడం ఇష్టం అండ్ వెబ్ సిరీస్ చూడడం ఇష్టం. సో అంటే చేస్తుంది, అందులోనే ఉన్నాను కాబట్టి మై స్ట్రెస్ బస్టర్స్ ఆర్ డిఫరెంట్. ఐ డోంట్ రిలేట్ మై మూడ్స్ టు ద సాంగ్స్ ఐ హియర్. అయితే నేను కొన్ని మూడ్స్ చెప్తాను, మీరు దానికి ఏ సాంగ్ రిలేట్ అవుతుందో మీరు అనుకున్నది చెప్పండి. సరే, ఓకే. ఓకే, సాడ్. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. వెరీ బ్యూటిఫుల్. ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి అసలు. ఒకసారి నేను ఒక షోలో ఈ పాట పాడమంటే పాడకుండా వచ్చేసాను. అంటే పాడితే బాగోదని నా గొంతుతో.
థ్యాంక్ యూ. నెక్స్ట్ కోపం. కోపం వచ్చినప్పుడు శ్రీరామచంద్ర ఎలాంటి పాటలు వింటాడు లేకపోతే పాడతాడు? అంటే ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ నెయ్యి చూడుగా నెయ్యి చూడుగా నెయ్యి చూడుగా రే నెయ్యి చూడుగా నెయ్యి చూడుగా నెయ్యి చూడుగా రే అని పాడతాను. కోపం వచ్చినప్పుడు పాట కాకుండా ఏం చేస్తారు? ఫుల్ కోపం వచ్చేసింది అనుకో, ఏం చేస్తారు? ఫుల్ కోపం వచ్చేస్తే ఏదైనా ఆర్డర్ చేసుకుని తినేస్తా. అవునా? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నాకు ఫుడ్ అంటే నాకు ఏ ఫుడ్ అయినా ఇష్టం. ఫుడ్ అంటేనే ఇష్టం బేసిక్ గా. ఓకే. హ్యాపీ? హ్యాపీగా ఉన్నప్పుడు ఏ పాట పాడతారు లేకపోతే వింటారు? హ్యాపీగా ఉన్నప్పుడు ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమ్మా అని పాడతాను. మన టిల్లు స్క్వేర్ లో పాడు. యా యా, చూసాను నిన్నే. అండ్ మీరు ఇంత తింటా తింటా అంటున్నారు కదా, వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్? అసలు డైట్ ప్లాన్ అంటే ఇప్పుడు మొన్న ఒక 6 మంత్స్ నాన్ స్టాప్ డాన్స్ చేసాయి కదా, సో ఝలక్ దిఖ్లాజాలో ఉన్నప్పుడు నాకు న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, సో నా వెయిట్ ప్రకారం నేను ఎంత వర్కౌట్ చేస్తున్నాను దాని ప్రకారం ఒక ప్లాన్ వేసి ఇది ఇది తినాలి ఇది తినాలని చెప్పేసి ఆవిడే పెడతారు. సో ఐ నా మేనేజర్ ఆర్డర్ చేసి ఇంకా అది. మీ చుట్టూ అందరు అమ్మాయిలే ఉంటారా? మేనేజర్ అమ్మాయి, డాన్సర్ అమ్మాయి, న్యూట్రిషనిస్ట్ అమ్మాయి. అంటే ఎందుకు ఉండకూడదు? చుక్కల్ల చంద్రుడు, శ్రీరామ చంద్రుడు. సరే, మీకు కుకింగ్ వచ్చా? అది కూడా వచ్చు అని తెలిస్తే అమ్మాయిలు ఇంకా పడిపోతారు. ఇలా లేదు, అదొక్కటి మాత్రం కొంచెం చాలా తక్కువ ఐటమ్స్ వచ్చు, అది కూడా ఇంకెక్కడ దొరకదు, స్విగ్గీ లేవు, జొమాటో లేవు, వండేవాళ్ళు ఎవరు లేరు అంటే గానీ నేను సర్లే అని చెప్పి పొటాటో ఫ్రై, టమాటో పప్పు. వండిన వంటకం ఏంటి అసలు? పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై నేను కూడా ఫస్ట్ వండింది పొటాటో ఫ్రై. మా మమ్మీకి యాక్చువల్లీ షీ వాజ్ నాట్ వెల్ అండ్ రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట, సో నేను మా చెల్లి కలిసి నేను పొటాటో ఫ్రై చేసా, తను టొమాటో పప్పు చేసింది అండ్ ఇద్దరం కలిసి రైస్ పెట్టాం. వావ్. యా, దట్స్ ఇట్. కానీ మరి మీ మమ్మీ డాడీ ఏమనట్లేదు? చుట్టూరు అమ్మాయిలే, మళ్ళీ శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర అని అమ్మాయిలు పడిపోతూ ఉంటారు, మరి ఏమంటారు? ఏమంటారు, ఎవరో ఒకరు పడిన వాళ్ళు లేపరా అంటున్నారు అంతే. ఎవరైనా వెళ్ళి అడిగారా మీ మమ్మీని కానీ డాడీని కానీ శ్రీరామచంద్ర అని పెళ్లి చేసుకుంటాను అని? అడిగారు, ఇంటికి కూడా వచ్చారు. మరి ఏమన్నారు? ఒకసారి ఎవరో ఫ్యాన్ ఇంటికి వచ్చేసారు, పాపం అమ్మాయి బ్యాగ్ అన్ని సర్దుకుని వచ్చేసేది ఇంటికి. అమ్మా, మా మమ్మీ గేట్ బయట ఉంటే ఏమైందమ్మా ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చేవారు అంటే నాకు శ్రీరామ్ అంటే చాలా ఇష్టం ఆంటీ, నేను వచ్చేసాను తనతో ఉండడానికి అని చెప్పి నేను అప్పుడు ఇక్కడ లేను, నేను బాంబేలో ఉన్నా. మా మమ్మీ ఫుల్ పరిచయం అయిపోయి ఫోన్ చేసింది దగ్గర, ఇంద్రా ఇది, ఇంద్రా నువ్వు ఏం చేస్తావు, ఆ ఇంటికి వచ్చేస్తారు మనుషులు, ఏమో నా తెలియదు అసలు అమ్మ ఎవరు ఉండాలి. అలా ఉన్నారు కొంతమంది వెరీ స్వీట్ పీపుల్. మీ మాట నమ్మారా లేకపోతే మా ఓడేమన్నా చేశాడు అని ఫీల్ అయ్యారు? లేదు, అంటే ఇది వరకు నాకు ఉన్న రిలేషన్షిప్స్ ఎవరున్నా కూడా మమ్మీ కలిసారు వాళ్ళు. ఓకే. సో అలా సీక్రెటివ్ గా ఎవరిని మెయింటైన్ చేయలేదు ఎప్పుడు. మంత్కి ఒక అమ్మాయిని పరిచయం చేస్తూ ఉంటారా? అలా అంటే చాలా మంది అంటే అందరిని ఒకటేసారి తీసుకురాం కదా, ఒకసారి ఒకరితో రిలేషన్ ఉంటుంది, అది వర్కౌట్ అవుతుంది, బ్రేకప్ అయిపోతుంది, దానికి మళ్ళీ దాని నుంచి బయటకు రావడానికి ఇంకేదో. బ్రేకప్ అయిన వాళ్ళతో ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా మీరు? అంటే కొంతమంది లైక్ వర్కౌట్ కాకుండా మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఇది వి జస్ట్ కార్డియల్, ఎవ్రీథింగ్ ఇస్ మ్యూచువల్. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోనే బ్రేకప్ అయిందా లేకపోతే పోవే పోరా అన్న టైప్ లో? ఒకటి ఆ టైప్ లో అయింది. శ్రీరామ్ చంద్ర ఇంత శ్రీరాముడు లాగా ఉంటే బ్రేకప్ దాకా ఎందుకు అయింది? అంటే బేసిక్ గా వర్కౌట్ కాకపోతే ఎక్కువ ఉండలేం కదా, నాకు పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో ఉండడం ఇష్టం, ఎక్కువ గొడవలు అవుతున్నాయి, ఎక్కువ తిట్టుకుంటున్నారు, ఏ ఆ స్పేస్ నాకు నచ్చదు, నేను అక్కడి నుంచి నేను మాయమైపోతా. ఓవే నేను మాట్లాడడం అసలు ఐ నీడ్ స్పేస్ అని చెప్పి నేను అక్కడి నుంచి మాయమైపోతా, ఒక 10 రోజులు 20 రోజులు ఫోన్లు ఎత్తను, నా స్పేస్ లో నేను ఉంటా. అంటే టూ మచ్ ఆఫ్ సంథింగ్ ఇస్ ఆల్సో వెరీ బ్యాడ్, టూ మచ్ ఆఫ్ యూనో ఏది ఎక్కువ చేయకూడదు, లిమిట్ ఉండాలి అని. ఆ గ్యాప్ లో తను ఫిక్స్ అయిపోద్దా ఇంకది బ్రేకప్ అని? అలా ఏం లేదు, దెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అరే మాట్లాడారే వర్కౌట్ అవ్వట్లేదు, పిచ్చలా తీసుకోవట్లేదు చేయని. ఏదైనా బ్రేకప్ ఏదైనా ఫుల్ కాంప్లికేషన్ అయ్యి అబ్బా వదలట్లేదు జిడ్డులో పట్టుకుంది, మరి ఎలా వదిలించుకున్నారు? రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో ఊర్మిళ గారి లాగా కొంచెం సైకో లవర్ టైప్స్ ఉంటారు కొంతమంది. ఓకే. సో వాళ్ళని కష్టం కొంచెం, ఈవెన్ ఇఫ్ దే ఆర్ దే జెన్యున్లీ లవ్ యూ అండ్ ఆల్, కానీ వర్కౌట్ అయినప్పుడు వాళ్ళకి అర్థం కాదనమాట, దే కాంట్ టేక్ డిఫీట్ ఆర్ ది నో ఫర్ అన్ ఆన్సర్ తీసుకోలేరు, సో అది టాక్సిక్ అవుతా వెళ్తది, టాక్సిసిటీ పెరుగుతుంది రిలేషన్షిప్ లో. అదే ఎలా వదిలించుకున్నారు అని అది మీకు తెలిస్తే చెప్పండి కొంచెం, నాకు కూడా కొంచెం కష్టం. మీరే చెప్పారు కదా బ్రేకప్ చేసుకున్నానని. ఇలా పరిస్థితుల్లో ప్రస్తుతానికి
అది మాత్రం నాకు సొల్యూషన్ దొరకట్లేదు. ఓకే, దూరంగా ఉండడం తప్పితే ఇంకేం చేతగాట్లే నాకు. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే సింగర్స్ కి ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ తింటే గొంతు పోద్ది, లేకపోతే గట్టిగా అరిస్తే గొంతు పోద్ది. ఆ మీకేం అలా ఉండదా? అందరూ తింటారు, అలా ఏం లేదు. అంటే యూజువల్లీ చెప్తారు కదా, ఇప్పుడు రికార్డింగ్ ఉంది అనుకోండి, ఇప్పుడు పాడాలనుకో, రేపు మార్నింగ్ వెళ్ళి పాడాలంటే వాళ్ళు నైట్ అవాయిడ్ చేస్తాం. బట్ ఎవ్రీబడి, ఆల్ సింగర్స్ ఆయన గీత కానీ కృష్ణ దీపు, అప్పుడే తినాలని క్రేవింగ్ వస్తే అప్పుడు రాదు? అసలు ఎందుకు వస్తుంది అలాగా? ఒక్కొక్కసారి వస్తుంది కదా చూస్తే ఐస్ క్రీమ్. అలా ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ట్రైన్ లో వెళ్ళాలని అనిపించదు కదా? దీంతో మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మా సెకండ్ రౌండ్ ఏంటంటే ఎవర్రా మీరంతా. సో ఏంటంటే మా స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ చెప్తారు. ఓకే, ఆ మీమ్స్ మీ లైఫ్ లో ఎప్పుడు ఎలా ఎక్కడ కనెక్ట్ అయ్యింది అనేది చెప్పాలి. సరే, ఓకేనా? ఓకే, డన్. ఫస్ట్ మీమ్. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ సుధీర్. హాయ్ సుధీర్. కటౌట్ చూసి కొన్ని నమ్మేళ్ళు, ఇది ఎక్కడ కనెక్ట్ అయ్యింది? ఇది వరకు కొంతమంది డౌట్లు ఉండే కదా, అంటే శ్రీరామచంద్ర అంటే ఓకే ఫైన్ సింగర్ యాక్టర్, కానీ ఇప్పుడు నాకు తెలిసి ఒక 6 మంత్స్ డాన్సింగ్ జర్నీ అయిన తర్వాత, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత, కొన్ని సాంగ్స్ పాడిన తర్వాత, ఇప్పుడు శ్రీరామచంద్ర ఎవరు అంటే చూసి కటౌట్ చూసి కొన్ని నమ్మేళ్ళు. సో నెక్స్ట్ మీ. హాయ్ బ్రో, ఐఎమ్ భరత్. హాయ్ భరత్. దోళ తినింది ఎదవకి అని ఈ మీమ్ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? దోళ తినింది ఎదవకి బేసిక్ గా ఇంజనీర్ వెళ్ళే ముందర చాలా మంది ఏ చిన్న చిన్న పిల్లలు పాడుతున్నారు, ఏదక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుని ఉండేవచ్చు కదా, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, అది కూడా హిందీలోకి వెళ్ళి అప్పటిదాకా, ఎందుకంటే ఎవరు గెలవలేదు ఈ కాంపిటీషన్ కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉండిపోవచ్చు కదా, 9 to 5 జాబ్ చేసే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఉండిపోవచ్చు కదా అంటే కట్ చేస్తే 6 మంత్స్ తర్వాత కప్పు తీసుకుని వచ్చాము హైదరాబాద్కి. మళ్ళీ అదే మంచిగా అనిపించి కంగ్రాచులేషన్స్ అన్న, అరే ఏమన్నా వాడినావు అన్న, అబ్బా సూపర్ అన్న, గెలిచొచ్చినావు అన్న, తెలుగు అని సత్తా చూపించినావు అన్న అంటే దూల తీరని ఎలాకి అనుకున్నా చూసి. ఓకే, నెక్స్ట్ మీ. హాయ్ అన్న, ఐఎమ్ తేజ్. తేజ్, హాయ్ తేజ్. చేసేదే లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు, ఉప్పర్స బొంగులో కరెక్షన్లు అన్నీ చెప్తావు, అది మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? లంగపల్లి ఏం చేస్తానని ఆలోచిస్తున్నా నేను ఫస్ట్. ఒక ఫ్రెండ్కి మ్యారేజ్ అవుతుంటే మనకి హనీమూన్ ఇక లోపల పంపించాలి అవన్నీ. అబ్బాయిలకు కూడా పంపిస్తారు అలా? ఉంటారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదో లంగ పని చేస్తారు కదా. సో బేసిక్గా ఒక కబోర్డ్ ఉండే, మేమేం చేసినాము ఆ మాన్యుల్ అలాం వస్తుంది కదా ఒకటి, ఇట్లా తిప్పి ఇట్లా పెడతారు కదా, మోగుతూ ఉంటుంది, వాడిని డిస్టర్బ్ చేద్దామని చెప్పి ఒక 2-3 అలారంలు తీసుకుపోయి ఒక్కొక్క టైంకి ఒక 10 నిమిషాలకి ప్రతి 15 నిమిషాలకి ఒక 5 అలారంలు పెట్టి ఆ కబోర్డ్ డోర్ వేసేసి తాళం వేసి వచ్చేస్తాం. వాడు 3-4 గంటలు అలారం మోగుతూనే ఉన్నాయి, దాన్ని ఆపేదాకా తాగదు, ఒరే మొత్తుకున్నాడు హనీమూన్. హనీమూన్ కాలే కానీ ఓకే, దిస్ ఇస్ అ లంగా పని, ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ గణేష్. గణేష్, yes. ఓకే, తగ్గేదేలే ఈ మేము మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? ప్రతిరోజు ఏ పని చేసినా, ఏ పని చేసినా, యాంకరింగ్ చేసినా, సింగింగ్ చేసినా, యాక్టింగ్ చేసినా, ఎవ తగ్గేదేలే. నెక్స్ట్ మీ. హాయ్ అన్న, ఐ యామ్ యువరాజ్. హాయ్ యువరాజ్. నా చావు నుంచి వస్తా, నీకు ఎందుకు ఇది మీకు ఎలా కనెక్ట్ అయింది? కొంతమంది అడుగుతారు కదా ఎందుకు ఇన్ని ఏదో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు కదా అంటే, ఒక సింగింగ్ చేసుకోవచ్చు కదా, ఇన్నెందుకు కష్టపడుతురు లైఫ్ లో అని కొంతమంది అడుగుతారు బాగా. ఇంకోటి ఏంటంటే నేను అడుగుతాను ఈసారి, సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటా అన్ని అవుతాయా ఏంటి అనే మీ మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? ప్రతి రిలేషన్ వర్కౌట్ అవ్వనప్పుడు అదే అనుకుంటాం, సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అవుతాయా లేదా అన్ని అవుతాయి అంటాను. రిలేషన్షిప్ వర్కౌట్ అవునప్పుడు ఫస్ట్ డే లాగా అదే వస్తుంది మైండ్ లోకి. సో దీంతో మా సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకే ఒక రౌండ్ ఉంది, జింగ్ జింగ్ అమేజింగ్. మా స్టూడెంట్స్ కి కొన్ని బోర్డ్స్ ఇస్తాం, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడతాం, దిస్ ఆర్ దట్ అని. ఓకే, సో మీరు ఏం అనుకుంటున్నారో అనేది మా స్టూడెంట్స్ గెస్ చేసి రాస్తారు. ఓకే, ఎవరైతే రైట్ ఆన్సర్ రాస్తారో దే విల్ బి ద విన్నర్. డన్. శ్రీరామచంద్ర అరుస్తాడా లేకపోతే సైలెంట్ గా ఉంటాడా కోపం వచ్చినప్పుడు? రివీల్.
మీకు కోపం వస్తే అరుస్తారా లేకపోతే సైలెంట్ గా ఉంటారా? డిపెండ్స్ ఆన్ ది సిట్యుయేషన్. అరిచే సిట్యుయేషన్ ఉంటే అరుస్తా కంపల్సరీ. మరి లాస్ట్ టైం ఎప్పుడు అరిచారు? ఒక 10 డేస్ ముందు అరుచుంటా. దేనికి అరిచారు? ఓ ఫ్రెండ్ తో గొడవ అవుతున్నప్పుడు అరిచారు. ఓకే, మీరు భూతులు మాట్లాడతారా? తక్కువ. మీకు వచ్చిన భూత ఏంటి? సరే, నాకు ఒక భూత్ నేర్పించండి. నేను మీకు భూత్ నేర్పించాలా? మంచి భూత్ నేర్పిస్తాను. సచ్చినోడ. సచ్చినోడ. నెక్స్ట్, శ్రీరామచంద్రకి వార్ ఇష్టమా వైన్ ఇష్టమా? రివీల్. వార్. సో యు డోంట్ లైక్ వైన్? I don't drink wine. You don't drink or you don't alcohol drink? Alcohol is basically. So I don't have alcohol. Okay. Next. Sri Ramachandra, truth or dare? Reveal. Dare. Okay. ఏంటి డేర్ ఎక్కువ ఉన్నాయా? ఓకే. సో ఇప్పుడు మీరు నేను డేర్ ఇస్తే చేస్తారా? చేయాలి కదా, మరి తప్పదు కదా. సుప్రీత కాల్ చేసి కొంచెం రొమాంటిక్ గా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడలేదు కూడా తనతో. అందుకే ఫోన్ ఎత్తకపోతే చాప్ అయిపోతాం అసలు. ఇప్పుడు లిఫ్ట్ చేస్తుంది. హలో. హలో. ఏ సుప్రీత, వాట్సాప్? యువర్ క్రష్. ఐ వాస్ వాచింగ్ దిస్ యూట్యూబ్ ఇంటర్వ్యూ ఆఫ్ యువర్స్. హూస్ దిస్? దిస్ ఇస్ శ్రీరామ్ చంద్ర. Hi. Hi, what's up? What's up? How are you? Is how have you been? Is this some sort of prank call or something on the show? No, Ray. This is me. I watched your interview on Daawat. They actually called me for an interview. Repo ippudu annaru. So, I'll kone links pampiste, nenu chustunna anamata. Okay, okay. Reetu hero shoot ani cheppindi kada. Evaru? రీతు హీరో షూట్ అని చెప్పింది నాకు. యాక్చువల్లీ నాకు ఇవాళ వర్క్ ఉండే, కుదరలేదు నాకు. సో ఐఎమ్ గోయింగ్ టుమారో. ఏంటి నీకు నా మీద క్రష్ ఉందా? క్రష్ అంటే క్రష్ చెప్పారు కదా, జస్ట్ క్రష్ ఇస్ క్రష్. యా యాక్చువల్లీ. ఎనీవేస్ వాట్, లెట్స్ క్యాచ్ అప్ నౌ దెన్. డన్ డన్. టెల్ మీ వెనెవర్ యు ఫ్రీ. యా, బట్ యు ఆర్ ఆల్సో వెరీ క్యూట్ రే. ఐ ఆల్సో లైక్ యు. థాంక్యూ, ఇట్స్ ఏ రియల్లీ బిగ్ కాంప్లిమెంట్. ఇప్పుడు నీ నంబర్ ఉండిందా దగ్గర? ఐ డోంట్ నో. ఐ హాడ్ యువర్ నంబర్ ప్రాబ్లీ. వి ఎక్స్చేంజ్ నంబర్స్ అనుకుంటా ఆ రోజు. బట్ అప్పటికి ఐ డిడ్ చేంజ్ మై నంబర్. ఏ దిస్ ఇస్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. ఏ దిస్ వాస్ ఎ డేర్ ది ఆస్క్డ్ మీ. నీ సుప్రీత మొన్న ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు క్రష్ అని చెప్పావు అంటే ఓకే ఫైన్ లెట్ మీ టాక్ టు హర్. నాకు అదే అంతే ఓపెన్. ఎలా అసలు నన్ను ఆడుకుంటారని రీతు నీ ఐడియా కదది. పోనీ రీతు, నీ పుణ్యమాన అలా క్రష్ లిస్ట్ లో క్రష్ తో మాట్లాడించావు. Okay, anyways, sorry to disturb you Sunday. No, that's fine. నాకు పక్కన డౌట్ వస్తుంది. సరౌండింగ్స్ అంత సైలెంట్ గా ఎట్లా ఉంటుంది? ఇది ఆల్రెడీ నాకు స్నాప్ కూడా పెట్టింది కదా అనుకుంటున్నా నేను. నువ్వు ముందరే పేపర్ అవుట్ చేసి నన్ను డేర్ ఇస్తావా? ఓకే ఓకే, క్యారీ ఆన్, కాల్ మీ ఆఫ్టర్ యువర్ షూట్. డన్ డన్ డన్. సో లెట్స్ క్యాచ్ అప్. నన్ను కూడా తీసుకెళ్ళు. బాయ్ బాయ్ బాయ్. చలో టేక్ కేర్. ఓకే, నెక్స్ట్, శ్రీరామ్ చంద్రకి కిస్ ఆన్ చీక్ సిస్టమా లేకపోతే కిస్ ఆన్ లిప్ సిస్టమా? చాలా కష్టం క్వశ్చన్ ఇది బా. ఓకే రివీల్. ఓకే చెప్పండి. అబ్సల్యూట్లీ లిప్స్. యా. సో శ్రీరామ్ చంద్ర గారు, మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ ముద్దు పెట్టుకున్నారు? ఫస్ట్ టైం అంటే డెఫినెట్లీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ తోటి. షీ వాజ్ మై క్రష్ అన్నమాట. షీ వాజ్ మై క్రష్ ఫ్రమ్ 9th క్లాస్. ఒకటే ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఓకే. అంటే 9th క్లాస్ అంటే ఇట్స్ టూ ఎర్లీ కదా. అండ్ దాని తర్వాత నన్ను హాస్టల్లో వేసారు, సరిగ్గా చదవట్లేదని. కట్ చేస్తే ఆ క్రష్ అలాగే ఉండిపోయింది. ఇంకా సర్లే, అది బాయ్స్ హాస్టల్, ఇంకా అమ్మాయిలతోటి ఇంటరాక్షన్ కూడా లేదు అప్పుడు. 2 ఇయర్స్
మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యాను భవన్స్. నేనేమో లాస్ట్ ఎంట్రీ అనమాట, క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ డే ఇలా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి మార్నింగ్ సారీ మ్యామ్ అని చెప్పి వెనకలికి వెళ్ళి కూర్చుంటే ముందర ఒక రెడ్ డ్రెస్లో కర్లీ హెయిర్ బ్రౌన్ కలర్డ్ హెయిర్ తోటి ఇంత గుబురు గుబురు ఉన్న హెయిర్ తోటి రెడ్ డ్రెస్తో ఒక అమ్మాయి వెనకాల నుంచి కట్అవుట్ కనిపించింది నాకు. ఇంకా తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నాకు తను కామన్ ఫ్రెండ్ అనమాట, దాన్ని కూడా కలవడం చాలా రోజుల తర్వాత. తన్ని చూసి ఏ నువ్వేంటి ఇక్కడ, నువ్వు కూడా ఇదే షో, నువ్వేంటి ఇక్కడ, నువ్వు కూడా ఇదేనా అని సైన్లో చెప్పింది. అని నాకు లోపల బటర్ఫ్లైస్, 3 ఇయర్స్ తర్వాత కలుస్తాను అమ్మాయిని, క్రష్. సో పిచ్చెక్కిపోయింది అనమాట. ఇలా బెల్ కొట్టారు, ముందుకు వచ్చి అమ్మాయిని చూస్తే అందరు క్లాస్ బయటికి వెళ్ళిపోయారు. అదేదో సినిమాలో హీరో హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా హై స్పీడ్లో, అందరు మంది ఆ అమ్మాయి అలా నించుంది, ఇక్కడ నేను అక్కడక్కడ మధ్యలో మనుషులు ఉన్నారు, నేను ఇలా చూడడానికి ట్రై చేస్తున్నా. 2 తలకలు ఇలా జరగంగానే ఒక స్మైల్ ఫేస్ తోటి ఆ అమ్మాయి ఫేస్ రివీల్ అయింది. అక్కడనే పడిపోయా మళ్ళీ. ఇంతకు మీ క్వశ్చన్ ఏంటి? ముద్దు. సో దాని తర్వాత ఫస్ట్ జరిగింది అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ రిలేషన్షిప్ ఆ అమ్మాయి తోటి. ఓకే. అది ఏదో యూనివర్స్ అంతా కూడా మమ్మల్ని కలపడానికి ఇలా ట్రై చేసినట్టు మేము వి ఫెల్ ఇన్ ద సేమ్ క్లాస్. దాని తర్వాత ఒక 2-3 మంత్స్ ట్రావెల్ అయ్యాము, అదే క్లాస్కి కలిసి వెళ్ళే వాళ్ళము. సో ఆ 2-3 మంత్స్లో ఎక్కడో ఫస్ట్ అయింది, ఫస్ట్ కిస్. ఫస్ట్ కిస్ అయిపోయింది అలా. ఓకే విన్నర్. ఓకే, హౌ ఇస్ అవర్ షో దావత్? సూపర్ యార్ దావత్, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఒకటి 2 ఇంటర్వ్యూస్ చూసాను నేను, అండ్ ఇట్స్ అ గుడ్ ఫన్ లవింగ్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, హ్యాడ్ అ గ్రేట్ టైమ్ గైస్. థ్యాంక్ యూ బాయ్స్.